అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ మల్టీ స్పెషల్ రెసిపీ నీళ్ళ పప్పు చారు నేను ఎలా చేశాను ఈ వీడియోలో చూడండి తయారీ విధానం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక గ్లాసు కందిపప్పును శుభ్రం చేసి వాటర్ వేసుకొని ఇలా అరగంట నానబెట్టాలి నానబెట్టినటువంటి కందిపప్పులో కారానికి తగినంత పచ్చిమిర్చి రెండు బాగా పండిన నాటు టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అర స్పూను పసుపు ఇవన్నీ వేసుకున్న తరువాత కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి పప్పు ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో ఇప్పుడు రుచికి తగినంత కల్లుప్పు వేసి ముద్దకం తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ముందుగా నానబెట్టి బాగా పిసికి అందులో నుంచి రసం తీసి ఇందులో వేసుకోవాలి ఇలా పిప్పి మొత్తం తీసేసి రసం వరకు వేసుకొని తరువాత ఒక్క స్పూను కారం వేసుకోవాలి కారం వేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి తగ్గించి వేసుకోవాలి ఇవి రెండు చూసుకొని వేసుకోవాలి పప్పు ఎంత తీసుకుంటున్నామో దానికి ఇప్పుడు వాటర్ కానీ వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇది నీళ్ళ పప్పు చారు అన్నాను కాబట్టి కొంచెం పల్చగానే ఉంటుంది పల్చగా ఉన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్నటువంటి పప్పుచారును స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకు చక్కగా పప్పుచారు ఇలా తెరులుతుంది ఇలా తెరలేటువంటి పప్పుచారుకి పోపుని ఎలా పెట్టాలో చూద్దాం మూకుళ్ళో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఒక ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇవంతా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ అనేది చూడండి ఇలా వేగాలి ఇలా వేగితేనే పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది ఇలా వేయించుకున్నటువంటి పోపును అక్కడ పప్పు పప్పుచారులోకి కలుపుకోవాలి ఇలా పోపును కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఒక్కసారి తెల్లితే సరిపోతుంది అంతే ఎంతో రుచికరమైన నీళ్ళ పప్పుచారు రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేను మరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ